నా పేరు సీను. నా వయస్సు 27. ఈ 27 ఏళ్లలో అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరిగాయి. ఇంజనీరింగ్ లాస్ట్ సెమిస్టర్లో 14 సబ్జెక్ట్ ఒకేసారి పాస్ అయ్యాను. యావరేజ్ స్టూడెంట్ని ఈరోజు ఎంఎన్సీలో జాబ్ చేస్తున్నాను. ఒకసారి అమెరికా కూడా వెళ్ళొచ్చాను. అలాంటి అద్భుతమే కొన్ని నిమిషాల్లో జరగబోతుంది. అదిగో ఆ డోర్ వెనకాలే ఉంది. 4th May 2012 తొలిసారిగా తను పరిచయం అయ్యింది. ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. రోజులు గడిచే కొద్దీ తన మీద ప్రేమ పెరుగుతూ వచ్చింది. ఇంతవరకు తన్ని చూడలేదు. తన రూపాన్ని, తన గురించి ప్రతి విషయాన్ని ఊహించుకుంటూనే ఉన్నాను. తన కోసం చాలా కొన్నాను. ఒక్కొక్కటి ఇచ్చి సర్ప్రైజ్ చేస్తాను. తన గురించి చాలా మారాలి నేను. సిగరెట్ మానేయాలి, ఆఫీస్ నుంచి త్వరగా రావాలి, డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి, చాలా ప్లాన్లు చేసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. సీను గారు రండి. ముప్పై 3 వారాలు, 5520 గంటలు. సీను గారు, మీకు కూతురు పుట్టింది. 9 మంత్స్ నీకోసమే వెయిట్ చేశాను. నిన్ను సర్ప్రైజ్ చేయడానికి చాలా ప్లాన్లు చేశాను. ఐ లవ్ యూ. నా కూతురు, నా ప్రాణం. ఏం పేరు పెట్టారు మీ కూతురికి? యశోద. వాడికి వీడికి సంబంధం లేదంటే వీడికి నీకు సంబంధం లేనట్టే. ఎవరు చంపితే ఏంటి? చచ్చే ముందు 100 బదులాడతారు నమ్మేస్తావా? ఆడికి వీడికి సంబంధం లేకుండా వీడు ఎస్కేప్ చేస్తాడా? ఈ వినయ్గా నా టార్గెట్. వీడిని చంపితే నేనే చంపాలి. వీడి బాడీ దిగాల్సింది నా బుల్లెట్. సరే రాబాయ్, ఎవరు చంపితే ఉంది, వీడు మాత్రం బయటకు పోకూడదు. బయటికా? డైరెక్ట్గా పైకే.